पेद्दलु श्री इंद्रकरण रेड्डी गारु गौरवनीयुलु रोड्लु भवनाल शाख मंत्रिवर्युलु मित्रुलु प्रशांत रेड्डी गारु आसिफाबाद कुमरंभीम आसिफाबाद जिल्ला बीआरएस अध्यक्षुलु कागज नगर एम्मेल्ये श्री कोनेरु कोनप्प गारु आसिफाबाद एम्मेल्ये श्री आत्रम सक्कु गारु जडपी चैर्मन श्रीमति कोवा लक्ष्मी गारु वेदिकनु अलंकरिंचिन शासन सभ्युलु शासन मंडली सभ्युलु जडपी चैर्मन्लु इतर प्रजा प्रतिनिधुलु ఈ రోజు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి అన్నదమ్ములు అక్కచెంబళ్ళలు అందరికీ కూడా రామ్ రామ్. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మీరందరూ నేను తెలంగాణ ఉద్యమంలో ఈ అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా రాజ్యం అని చెప్పేవారు. అనేక దశాబ్దాలు మీరు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4 వేల గిరిజన గూడాలను గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు మహనీయుడు పోరాట యోధుడు కుమరంభీం పేరు మీద కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా ఉద్యమ సందర్భంలో సహకరించి నాతో పాటు పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా చాలా చక్కటి ఎస్పీ కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు. కానీ మీ ముంగిట్నే మీ దగ్గరనే ఇలా జిల్లా కలెక్టరేటు జిల్లా ఎస్పీ ఆఫీసు ఇంకా చాలా జిల్లా ఆఫీసులు మీ దగ్గరికి రావడం మీ సేవకు రెడీగా ఉండడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం. అదేవిధంగా కళలో ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని పేపర్లలో వార్తలు వచ్చేది. అంటురోగాలతోని ఆదిలాబాద్ అడవి బిడ్డలు సతమతమై చాలామంది చనిపోయేవాళ్ళు. మనం మిషన్ భగీరథ ద్వారా చక్కటి నీళ్లు తెచ్చుకున్నాం వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం కాబట్టి ఈరోజు మన్యం మంచం పట్టే సమస్య లేనేలేదు. గత 3 సంవత్సరాలుగా అటువంటి దుస్థితి నుంచి మనం బయటపడ్డామని మనవి చేస్తూ ఉన్నా. మరొక మంచి విషయం ఏంటంటే ఒకప్పుడు చాలా మారుమూల ప్రాంతంగా ఎవరు కూడా రానటువంటి ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడం చాలా అద్భుతమైన విషయం. ఆ విషయంలో కూడా మెడికల్ కళాశాల మీరు సాధించుకున్నందుకు సక్కు గారికి లక్ష్మి గారికి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే కోనప్ప గారు ఒక 2 కోరికలు కోరినారు. గతంలో కూడా నా వెంట పడి ఆయుర్ దగ్గర ప్రాణాయిత మీద ఆయనే కోనప్ప గారే బ్రిడ్జి మంజూరు చేయించారు. కొన్ని కొత్త మండలాలు కూడా చేయించారు. అదేవిధంగా ఇప్పుడు కౌటాల మండలం నుంచి వార్ధా నది మీద మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కావాలని చెప్పినారు. 75 కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ జీవో కూడా ఇప్పుడే నేను కోనప్ప గారికి మీ ముందే అందజేస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కోనప్ప గారు ఇంకో మాట చెప్పినారు, మాకు ఆసిఫాబాద్కు మెడికల్ కాలేజ్ వచ్చింది సంతోషం, మాది కొద్దిగా పరిశ్రమలు ఉండే ప్రాంతం కాబట్టి ఒక టెక్నికల్ కాలేజీ కావాలన్నారు, వెంటనే ఒక ఐటీఐ కాలేజీ కూడా కాగజనగర్కు మంజూరు చేస్తా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కోనప్ప గారు ఇంకో కోరిక కూడా కోరినారు, నాగమ్మ చెరువులో మేము బుద్ధుని పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, దాన్ని మంచిగా మినీ ట్యాంక్ బండ్లాగా ఏర్పాటు చేయమన్నారు.
తప్పకుండా వెంటనే ఎస్టిమేట్ చేయించి ఆ నాగమ్మ చెరువును కూడా బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మార్చుతామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల యొక్క బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఈ రోజు ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే కొమరంభీం జిల్లాలోనే 47,000 ఎకరాలు మన గిరిజనులకు పొడు పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇంతకు ముందే నేను కలెక్టరేట్లో వాటికి పట్టాలు కొంతమంది కొంత డజన్ మందికి అందజేయడం జరిగింది. రేపటి నుంచి మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యేలు ఈ 47,000 ఎకరాల భూమిని మీకు వెంటనే అందజేస్తారు. రాబోయే 3-4 రోజుల్లో ఆ పట్టాలన్నీ మీకు అందుతాయని నేను తెలియజేస్తా ఉన్నా. పట్టాలు అందడమే కాదు, అందరూ రైతులకు వచ్చినట్టుగానే ఓడు పట్టాలు పొందే గిరిజన బిడ్డలకు కూడా ఈ ఫసల్ నుంచే రైతు బంధు కూడా మీకు రాబోతా ఉంది, అది కూడా మంజూరు చేసినామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు నాకు సక్కు గారు చెప్పినారు, గతంలో ఒక 300 కోట్లు పెట్టి ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో 3-ఫేజ్ వైర్ కనెక్షన్ లేదో అక్కడ ఆల్రెడీ 300 కోట్లు ఖర్చు చేసి 3-ఫేజ్ వైర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పినాం. అయితే బావులలోకి ఇంకా పోలేదని చెప్పి నాకు సక్కు గారు చెప్పినాను. ఇంతకు ముందే నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవలెవలకైతే ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు 3-ఫేజ్ కరెంటు లేదో రాబోయే 2-3 నెలల్లో మీ అందరికీ కూడా 3-ఫేజ్ కరెంటు పొలాల వద్దకు ఇప్పించడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, ఆదివాసీ గిరిజన బిడ్డల మీద ఓడు భూములు కొట్టుకున్నందుకు గతంలో వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు ఒకవైపు పట్టాలిచ్చి ఆ కేసులు అట్లే ఉంటే దానికి తలా తోకలేకుండా అవుతుంది. కాబట్టి మీ మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఆ శాఖ ఎత్తివేస్తుంది, ఇంకా కేసులు కూడా ఉండవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తెచ్చిందో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెట్టుకొగలు గుట్టుకొగలమై అనేక రకాల బాధలు పడ్డాం. అనేక మంది ఆత్మహత్యలు కూడా మన రైతులు చేసుకున్నారు, అనేక రకాల ఇబ్బందులు జరిగినాయి. అయినా మనమందరం తట్టుకొని కలిసి ఉద్యమం చేసి బ్రహ్మాండంగా కొట్లాడి 15 సంవత్సరాలు కొట్లాడి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయనకి ఏం కావాలంటే ఆ పోలీసు లెవెల్లో చూడండి, వాళ్ళ పని చూడండి. మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న ఈ రాష్ట్రంలో ఇండియాలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. పుట్టిన పసిపాప కాడి నుంచి కాటికి పోయే వరకు కూడా ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటవుతా ఉన్నాయో, అంతకుముందు తెలంగాణ గ్రామాలు ఎట్లా ఉండే ఇవాళ గ్రామాలు ఎట్లా మారినాయో మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి రాష్ట్రంలో మళ్ళీ కొందరు అక్కడక్కడ బయలుదేరి అవాకులు చెవాకులు వేలే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ధరణిని తీసేస్తామని చెప్తా ఉన్నారు. ధరణి అనేదాన్ని తీసేస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. ధరణి పోతే మళ్ళీ పైరవికారుల మందలు వచ్చి చాలా భయంకరంగా ప్రజల మీద పడి దోసుకుంటారు. కాబట్టి ఆ బాధకు మనం దూరంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ధరణి ఉంటే మంచిదని కోరే వాళ్ళెందరో కోరని వాళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా నేను అడుగుతా ఉన్నాను. అందరూ కూడా ప్రజలు ఏకకంఠంతో ధరణి ఉంటేనే మాకు లాభం, ధరణి లేకపోతే మళ్ళీ పైరవికారులు అధికారులకు లంచాలు ఇవ్వలేక చచ్చిపోతామని చెప్పి చాలా చోట్ల ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ఆసిఫాబాద్ ప్రజలను కూడా నేను అడుగుతా ఉన్నాను, ధరణి ఉండన్నా తీసేయన్నా, ఉండన్నా తీసేయన్నా, ఉండాలనే వాళ్ళు చేయలేవటండి. దయచేసి ఒకసారి ధరణి ఉండాలి కదా, గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసేయాలని చెప్తున్నారు.